గోరా ప్రగతి ఛానల్కు స్వాగతం. ప్రముఖ సామాజిక సేవకురాలు, నాస్తికురాలు శ్రీమతి హేమలత లవణం నేరస్తుల సంస్కరణపై రూపొందించిన జీవన ప్రభాతం కార్యక్రమంలో క్రిందటి ఎపిసోడ్లో దొంగలు తాము కొట్టుకొచ్చిన వస్తువులను తీసి చూస్తున్నారు కదా, ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఆ పెట్టె నిండా పుస్తకాలే ఎక్కువ ఉన్నాయి. ఒక్కో పుస్తకం తల కింద దిండుగా సరిపోతాయి. ఇవన్నీ డాక్టర్ల పుస్తకాలు రా పిట్ట. పుస్తకాల పేర్లన్నీ తప్పుపోని ఉచ్చారణతో బాలన్న చదవడం విన్న వారంతా ఆశ్చర్యచకితులవుతున్నారు. దేనికి అతిగా ప్రవర్తించని ప్రకటించిన బాబు కూడా ఆశ్చర్యపోతూ, బాలా, ఇంత ఇంగ్లీషు నీకు వచ్చునంటే నీవు ఇంగ్లీషు మాట్లాడగలవా అన్నాడు. హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఎన్ ఎయిత్ క్లాస్ డ్రాప్ అవుట్ మై డియర్ ఫ్రెండ్ అని జవాబిచ్చిన బాలనను చూచి కోటి, పిట్ట, చిట్లంకి నోళ్లు తెరిచి ఎండాకాలం ఎండకు తట్టుకోలేక నోరు తెరిచిన పొన్నంగి పిట్టలా చూస్తూ ఉండిపోయారు. బాబు ముఖం ఆనందంతో నిండిపోయింది. ఓహ్ బాలా, యు ఆర్ వండర్ఫుల్, మారులెస్ అన్నాడు బాబు. ఈసారి చిట్లంకి, పిట్ట బాబు వైపు తిరిగారు. ఓరి నాయనో, వీళ్ళకాడ ఎన్ని చిత్రాలు, ఎన్ని చిత్రాలు అన్నాడు చిట్లంకి ఆశ్చర్యంతో. పుస్తకాలన్నీ తీశాక అడుగున బట్టలున్నాయి. ఛత్, ఏమి నగలు, ఏమి బంగారం అంటూ స్త్రీలు ధరించే బాడీలు లంగాలు ఒక పుల్లతో తీసి ఒకటి చిట్లంకి వైపు మరొకటి పిట్ట వైపు విసిరి నవ్వుతూ బండ మీద వాలిపోయాడు బాల. చిట్లంకి, పిట్టతో పాటు అందరూ నవ్వుకున్నారు. నా మొదటి వీరోచిత దొంగతనం జ్ఞాపకం వస్తుందిరా ఇది చూస్తే అన్నాడు బాల. కథలంటే బాబుకు మహా ఇష్టం. చెప్పు చెప్పు బాలా, చెప్పవా అన్నాడు బ్రతిమలాడుతున్నట్లు. అన్నం గంజి వార్చి కూర్చున్నాడు కోటి కూడా. బాలన్న మొదలుపెట్టాడు. గుంటూరు డెకాయిటీ కేసులో పెద్దన్న సింగన్న కోసం పోలీసులు రోజూ పల్లికి వస్తూనే ఉన్నారు. మా ఇల్లు సోదా జరుగుతూనే ఉండేది. నాయన్ను, అమ్మను స్టేషన్కు తీసుకుపోయి రోజులు తరబడి ఉంచి ప్రశ్నలు, బెదిరింపులు జరుపుతూనే ఉన్నారు. ఒకనాడు పొలానికి పోతున్న నన్ను దారి కాచి పట్టుకున్నారు. ఆ పగలంతా ప్రశ్న మీద ప్రశ్న, తికమక పెట్టే ప్రశ్నలు, డొంక తిరుగుడు ప్రశ్నలు కురిపించిన నా పెదాలు తెరవలేదు. నేను ఎదురు తిరిగితే వాళ్ళింకా రెచ్చిపోతారని తెలుసు. కానీ వాళ్లను కోపంతోనూ, విసుగుతోనూ, తీర్చుకోలేని కక్షతోనూ సతమతమయ్యేటట్లు చేసి వదలాలనుకున్నాను నా మౌనంతో. నేనెంత మాట్లాడుకున్నా ఉంటే అంత నాకన్నీ తెలుసు అనుకుంటారు. వీడికి అన్నీ తెలిసే ఎంత బాధించినా జవాబివ్వడం లేదనుకున్నారు కూడా. వాళ్ళకు అదే శిక్ష అనుకున్నాను. దొంగలను, వారి బంధువులను తెచ్చి వీడు పెట్టే బాధలు అప్పుడు అర్థమయ్యాయి నాకు అన్నాడు బాల. మా నాయన్ను నెలకు 10 రోజులు వాళ్ళ దగ్గరేగా ఉంచుకునేది అన్నాడు భాష బీడి బాగా పీల్చి పొగ వదులుతూ. బాల చెప్పుకుపోతున్నాడు. ఆ రాత్రి నన్ను నిద్రపోనివ్వలేదు. నా కళ్ళల్లో టార్చ్ లైట్లు వేసేవారు అరగంట దాకా. పడుకోమని మళ్ళీ చల్మని కొట్టి లేరా లే అనేవారు. మంచినీళ్ళు కూడా అడిగేవారు కాదు. అసలు వీడు మనిషా అన్నాడు ఒక పోలీసు. ఆ మన్నాటి నుంచి మరో రకం హింస. మార్చి మార్చి కొట్టారు ఇద్దరు కానిస్టేబుళ్ళు పాదాల మీద, కేళ్ల మీద. అని కూడా నేను అనకపోవడం వారి కోపాన్ని ఎక్కువ చేసేది. వాళ్లే అలసిపోయేవారు. ఆ రాత్రి నా కాళ్ళు కట్టి దోలానికి వేలాడదీశారు. అది పని చేయలేదు నా మీద. ఆ మన్నాడు నాకు మంచి భోజనం. నేను సారాయి బీడి ముట్టకపోవడం వాళ్లకు విసుగు పుట్టింది. మొండి వెదవ అనుకున్నారు నేను కోరుకున్నట్లే. చిట్లంకి తన లాఠీ దెబ్బలు, తుపాకీ మడమ పోట్లు మచ్చలు చూపాడు. అవి పోలీస్ మోడర్న్ ఆర్ట్ బ్రదర్ బాబు అన్నాడు. బాల మళ్ళీ మొదలుపెట్టాడు. థర్డ్ రేట్ మెథడ్ అంటే అప్పుడు అర్థమైంది నాకు. 4వ రోజు నా కాళ్ల మధ్య మోకాళ్ళ కింద ఒక కర్ర దూర్చి నన్ను మూటలా కట్టారు. కొట్టడం మొదలు. ఇక అదే ఆఖర్ హింస అనుకున్నాను. ఖడ్గమగ్రహంరా వీడు అన్నారు అలసిపోయిన ఆ పోలీసులు. 4 రోజులు నా బాధనంతా ఒక్కసారిగా వినిపించాలనుకున్నాను. వీళ్ళకే కాదు, చుట్టుపక్కల వాళ్లకు వినబడాలనుకున్నాను. నేను మరిచిపోయిన పెద్ద పులి గాండ్రింపు కలుపుకొని వాళ్ల చెవులు దెబ్బలు పడేటట్లు ఆర్తనాదం అరిచాను. పోలీస్ స్టేషన్లో వాళ్లే కాదు, చుట్టుపక్కల వాళ్ళు కూడా అదిరిపడ్డారని తెలిసింది నా అరుపు విని. అప్పుడు రాత్రి 11:12. ఆ నిశ్శబ్ద రాత్రి నా అరుపునకు దద్దరిల్లింది ఆ గ్రామం. అంతే, ఆ మన్నాడు ఉదయమే నాకు విముక్తి కలిగింది. హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ కానిస్టేబుళ్ళు అంతా నన్ను వింతమరుగు అన్నట్లు చూస్తూ ఉండగా నేను బయటకు వచ్చాను. ఆనాడు నుంచి నేటిదాకా
మరలా ఏ పోలీస్ స్టేషన్లోనూ నేను చిక్కుకోలేదు. జైలు ఎలా ఉంటుందో వినడం తప్ప అనుభవించలేదు. టైగర్ బాలనగా నన్ను పోలీసులే చేశారు. ఏ జీవితం అంటే నా మనసు ఒప్పుకోదో దానినే జీవిస్తున్నాను బలవంతంగా. నా చుట్టూ అల్లుకున్న ఈ ఇనుప గూటి నుండి నేనుగా ఇప్పుడు తప్పుకోలేనేమో, తెంచుకొని బయటపడలేనని అనిపిస్తుంది అంటూ బాలన్న కొన్ని నిమిషాలు మౌనంగా ఉండిపోయాడు. సాయం సంధ్య వాలుతున్నది. పక్షులు గూండ్లకు చేరుకుంటున్నాయి. కొమ్మలు చాచుకొని పెరిగి ఉన్న రావి వృషపు గూండ్లలో పక్షులు కోతలు చెవులు గింగురుమంటున్నవి. అన్నట్లు అసలు కథలోకి వద్దాం అని బాల మరలా కథ సాగించాడు. పెట్టను పంపాను మంచి డబ్బున్న ఇల్లు చూచి రమ్మని. పెట్ట ఇక నువ్వు చెప్పరా అన్నాడు. కాదులే నువ్వే చెప్పన్నాడు పెట్ట. అందరూ బాలను చెప్పే కథలో మునిగి మరొకటి ఆలోచించలేదు ఇంతవరకు. సరే నేనే చెప్తా. పెట్టకు ఒక పెద్ద జబ్బు. ఒక వాక్యం చెప్పాక రెండోది రావడానికి చాలాసేపు నొప్పులు పడతాడు వాడు. మంచి ఆసామి ఇల్లు చూచి వచ్చాడు వాడు ఒక గ్రామంలో. రేవుపట్నం నుంచి రాత్రి గ్రామం నిద్రవుతున్నప్పుడు బయలుదేరాం ఇద్దరం. ఆసామి ఇల్లు ఊరి బయట ఉంది. ఇంటి ముందు 4 పురులు, ఎడ్లు, గేదెలు, గొర్రెలు, మంచి డబ్బు గల ఆసామి. మొదటి ప్రయత్నంలోనే చేతి నిండా దొరుకుతుందనుకున్నాం. ఆ పక్కనే ఇంటి ఆసామి ఇల్లు. అది మాత్రం చిన్న పూరిల్లు. అదే మాకు అర్థం కాలేదు. ఇంత పెద్ద ఆస్తిమంతునికి ఇంత చిన్న ఇల్లేమిటా అని పెట్ట నవ్వుకుంటున్నాడు. బాల కూడా ముసిముసిగా నవ్వుతూనే చెబుతున్నాడు. మిగిలిన వాళ్ళు ఉత్కంఠతో వింటున్నారు. ఇంట్లోకి పోయేది ఎలాగా? ముంగటి తలుపుకుండా పోవడమా? ఎవరైనా చూస్తారేమో. చీకటి దట్టంగానే ఉంది. ఇంటి వెనకాలకు పోయాం. దారి లేదు. కన్నం వేద్దాం అనుకున్నాం. కన్నం త్రవ్వడం ప్రారంభించాం. గోడ మట్టిది. చేతితోనే సగం తవ్వేశాం. పెట్ట బయట కాపలా, నేను దూరాను ముందు. ఇంట్లో చిన్న బుడ్డి దీపం వెలుగుతోంది. ఆ సన్నని వెలుగులో ఆసామి ఆస్తి అంతా కనిపించింది. ఒకే గది, ఒక మూల 2-3 కొండలు, దండం మీద చిరిగిపోయిన 1-2 బట్టలు వేలాడుతున్నవి. మరో మూల కుక్కి మంచంలో ఎవరో పడుకున్నారు. నాకు భలే కోపం వచ్చింది. వెంటనే బయటికి పోయి పెట్టగాడి రెక్కలు ఇరిచేయాలనుకున్నాను. ఆ ఇంట్లో ఇంకేమి ఉన్నాయోనని చూశాను. ఎక్కడైనా ఇనపెట్టి ఉందేమోనని. అంతలో ఏమైనా దొరికినాయరా అన్న శబ్దం నన్ను జల్లుమనేటట్లు చేసింది. కన్నంలో దూరమైన నన్ను, ఆగరా, వారం రోజుల నుండి జ్వరం, పస్తులు పడి ఉన్నా. నా ఇంట్లో ఏమి తిందామని వచ్చావురా అన్నదా స్వరం. ఆగిపోయి వెనక్కి తిరిగి చూచాను. అస్థి పంజరం లాంటి మనిషి కుక్కి మంచంలో లేచి కూర్చున్నాడు. ఆ దీపం పట్టుకురారా అన్నదే స్వరం. దీపం తీసుకుపోయాను. నువ్వు చిన్నయ్య కొడుకువేనా అన్నాడు. నా గుండె ఆగింది. అవునన్నా భయం భయంగా. ఆ కన్నం పూడ్చిపోరా బాల అన్నాడు. నా పేరు కూడా నాకు చెమటలు పట్టేశాయి. ఏ కుక్క దొరకముందు ఆ కన్నం పూడవరా. నాకు పూడ్చుకునే ఓపిక లేదు. ఇటు చేలల్లో పడిపోండి. ఊళ్ళో చూస్తే ఎముకలు మిగలవని మళ్ళీ పడుకున్నాడు. ఒక్క ఉరుకున కన్నం నుండి దూరి బయటకు వచ్చిన పెట్ట, ఏమైంది ఏది అంటున్నాడు. పెట్ట, నేను ఆ రాత్రంతా కన్నం పొడిచి మలికొడి కొతతో ఇల్లు చేరం పెక్కబలం చూపని బాల ముగించాడు. భాష నవ్వుతూ బండ మీదనే దొర్లుతున్నాడు. చిట్లంకిగాడు ముఖం గంభీరంగా పెట్టి, నువ్వు చిన్నయ్య కొడుకుని ఎట్లా తెలిసిందబ్బా అన్నాడు. సోది అడగరా అన్నాడు నవ్వుతూ బాల. మరలా పెట్టె వెతికే పనిలో మునిగి పెట్టెలో ఉన్న ఒకరలో ఒక చిన్న ఇత్తడి బరిని ఉంది. దానిలో సన్నని బంగారు గొలుసు బయటకు తీశాడు. ఆహా, పర్వాలేదు రోయ్, వీరులు ఎలికిన పట్టారంటూనే ఆ గొలుసు ఎత్తి చూపుతూ దానికున్న 2 పులిగోళ్లపై అతని చూపు ఆగింది. ఆ గోళ్ళు పెద్దవి, సగం వరకు నలుపు రంగు. వాటిని చూస్తూ గంభీరుడైన అతని మనోఫలకంపై ఏవో మరుగున పడిన స్మృతులు అస్పష్టంగా కనిపిస్తున్నవి. కానీ అతనికి స్పష్టంగా అర్థం కావడం లేదు. ఆ గొలుసును మరలా శ్రద్ధగా భరిణిలోనే ఉంచాడు. ఆతృతగా మరలా వెతకగానే ఒకర్రలో తోలు సంచిలో 2 రంగుల చిత్రపటాలు తీశాడు. చాలా పాతవి, రంగుమారి అస్పష్టంగా కనిపిస్తున్న ముఖాలు. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం 18 కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు
గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download SAMARAM multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.